రాకేష్ మాస్టర్ గారు మీతో చాలా ప్రేమగా ఉండేవారని విన్నాము మరి వార్త తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే కొన్ని నమ్మలే నిజాలైనా కానీ తప్పదు ఎందుకంటే ఆయన ఎవరు టైం వస్తే వెళ్తాం ఆయన కూడా టైం వచ్చింది వెళ్ళిపోయారు కాకపోతే కొంత తొందరపడ్డాడు ఆయన ఆయన అంతటా ఆయనే ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసేసుకొని ఆయన కంట్రోల్ ఉండుంటే అన్ని విధాలుగా అలవాట్లకు లోన్ అయిపోయి బానిసైపోయి అట్లా చేసుకున్నారు అది కానీ చేయకపోయిన ఉంటే ఒక విధంగా ఇంకా కొంతకాలం అందరికి మంచి చేసే మనిషే మంచి కోసం పాటుపడే మనిషి ఎవరి కోసమైనా ఆలోచించే మనిషి ఎవరైనా చిన్న పెద్ద ఎలాంటి స్థాయిలో ఉన్నా ఆయన వెళ్ళి ఏదో తన 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 స్టైల్లో ఏదో ఒకటి మంచి చేయాలనుకునే వ్యక్తి అతను అలవాట్లకి బాన్సైపోయాడు అలవాటు మనసు కంట్రోల్లో ఉంచుకుని ఉంటే ఈరోజు రాకేష్ మాస్టర్ అది ఏదో ఇష్యూ చే ఎక్కడో వైజాగ్లో ఏదో జఫ్ఫ సది అని ఏదో పిచ్చి పిచ్చిగా పెడతా ఉంటారు కామెంట్ లాంటి ఆ బయట ఎవరైనా ఏదన్నా ఏంట్రా ఇదేంట్రా అని పాపం పెద్ద ఆయన కూడా విలువ ఇవ్వకుండా అంటే ఆయన ఏదో పెట్టారు ఆయన నచ్చిన టైట్లు అది జనాలు క్యాచిగా ఉందనిపించింది అందరూ ఏంట్రా జఫ్ఫా అంటారు కదా జనరల్గా అది ఆయనకు నచ్చింది పెట్టుకున్నారు దాని కింద కూడా కామెంట్లు ఏంటంటే పెడతారు పాపం ఒక పెద్ద వ్యక్తి ఏదో ఒక అన్ని పదిహేను వందల సినిమాలు చేశాడు ఆయన ఒక కొరియోగ్రాఫర్గా ఒక డాన్సర్గా లేకపోతే ఏవైనా కానీ వీళ్ళు కింద కామెంట్ పెట్టేవాడు ఒక్కడికైనా ఆయన అర్హత ఉందా అసలు నాకు అర్థం కాదు ఒక్కడికన్నా అర్థం ఉందా ఆయన తన వయసులో ఇంత కూడా ఉండుండదు వీళ్ళకి ఆయన అనుభవంలో కానీ కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడి ఇవన్నీ చూసి కూడా డిప్రెషన్లోకి వెళ్తారు ఎంతైనా బయటికి బామూలుగా ఉన్న లోపల ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికైనా సో ఆయన ఫ్యామిలీ లైఫ్ పోయింది ఒక పక్క కెరియర్ పోయింది ఒక పక్క ఇలాంటి యదవలందరూ మాట్లాడే మాటలని విని మానసికంగా డిప్రెషన్కి వెళ్ళి అయినా సరే తను పోరాటం చేస్తూనే ఇంతలో ఏదో ఒక ఎక్కడో దగ్గర ఉపశమనం అంటే మందులంతా ఎడికింది ఆయనకి ఆ మందు తాగి 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 ఆ మందే అతను తినేసింది అంటే ఇది వరకు ఎలా ఉండేవారు ఇంత సడన్గా చనిపోవడానికి కారణాలు ఏమేంటి హెల్త్ అనేది ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం ఒకసారి వచ్చిందంటే షుగర్ గారు ఇట్లాంటివన్నీ అటాక్ అయ్యాయంటే ఉండుంటాయనకి ఆటోమేటిక్ ఉన్నాయని కూడా తెలుసు సో ఏదైనా సరే వచ్చినప్పుడు మనం కంట్రోల్ అవ్వాలి ఆ తర్వాత ఇంకెక్కువైపోయి ఈ డిప్రెషన్లో గొడవలు వాళ్ళతో వీళ్ళతో ఇవన్నీ చేస్తా ఇంటర్వ్యూస్ చేస్తా ఆయన అలా 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 ఇదైపోయారు దాంతో ఎప్పుడైనా మొన్న ఊరేళ్ళు వచ్చిన తర్వాత టూ డేస్ క్రిందట వచ్చారని తెలిసింది బ్లడ్ మోషన్స్ అయ్యాట ఆ తర్వాత అది ఒకసారి స్ట్రోక్ ఇట్లా వచ్చింది సో దాంతో కష్టం కదా ఆయన బెడ్ రెడ్ అనుకున్నాం ఇందాక ఉదయం కూడా చెప్తే మార్నింగ్ కూడా అనుకున్నారు కానీ మార్నింగ్ చెప్పినప్పుడు న్యూస్లో సీరియస్ అన్నారు సరే తగ్గి వచ్చేస్తారేమోలే అనుకున్నాము బట్ కష్టం అండి ఆయన సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందని చెప్పేసరికి కొంచెం పెయిన్ అనిపించింది మూడు రోజుల కిందట కూడా నా గురించి వాళ్ళ ఆశ్రమంలో ఉంటారు ఆయన ఒక అనాథ్ ఆశ్రమం దగ్గర ఉంటారు రామోచరి ఆయన ఇందాక ఫోన్ చేస్తే సార్ చెప్తున్నారు స్వామీజీ అమ్మ మీ గురించి మూడు రోజుల కింద కూడా నాతో చాలా బాగా మాట్లాడారు మీరు హరికథ గురించి అవి ఇవి చెప్తున్నారు మీరంటే చాలా అభిమానం అమ్మ అంటే అవును కూతురు కూతురు అని పిలిచేవారు ఆయన అభిమానం ఉంది కదా మేడం ఏ రోజన్నా మరి ఆయన బాధ మీతో చెప్పుకున్నారా చెప్పుకుంటారమ్మా అందరికీ చెప్పుకున్నట్టే నాకు చెప్తారు ఆయన బాధలు అంటే ఆయన నాకు తాగితే నచ్చదు కాబట్టి ఎక్కువ నాతో మాట్లాడేవారు కాదు జనరల్గా ఎక్కువ తాగితే కానీ కొన్ని కొన్ని పనులకి నేను అంత పూసుకోను సో అందువల్ల కొంచెం లిమిట్లోనే నేను మాట్లాడతారు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడతారు సత్య వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు మాట్లాడిచ్చాడు తను కూడా మాట్లాడిచ్చాడు నేను కూడా మాట్లాడాను సో చాలాసార్లు నా ఇష్యూస్ ఎక్కడొచ్చినా నన్ను వా మెచ్చుకొని ఖండిస్తారు ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ పనులు చేస్తుంది అది ఇది అని ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా అదేదో నేను యూట్యూబర్ విషయంలో అయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు వచ్చి వాళ్ళు వెంటనే నన్ను చాలాసేపు సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి నాకు చాలా చాలా చాలాసార్లు సపోర్ట్ చేస్తాం మీకు మేము అని చెప్పేసి మాట్లాడి నా ఇంటికి వచ్చి మాట్లాడిన ఇది కూడా ఉంది ఆయన ఒక రెండు మూడు సార్లు ఏ ఇష్యూ అని నేను ఉంటానమ్మా నీకోసం నా కూతురు లాంటి దానివని ఆయన ఆయన అనవసరంగా ఇట్లా అయిపోవడం చాలా పెయిన్ అనమాట ఏంటంటే ఇలా జరగకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతున్నాను ఆయన ఆ వైజాగ్ వెళ్ళకపోయినా ఆ షో చేయకపోయినా అంత ఎక్కువగా తాగకపోయవాడేమో ఇక్కడ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటారు ఆశ్రమంలో ఉన్నా ఎక్కడున్నా అది లేకుండా అన్కంట్రోల్ అయిపోయేదేసరికి ఎవరు లేక అక్కడ వెళ్ళి చాలా వరకు అలా చేశారు ఇప్పుడు ఆయన మన మధ్య లేకుండా విన్న బా బాధగా ఉంది పెయిన్గా ఉంది యాక్చువల్ నాకు కూడా హెల్త్ నేను డిహైడ్రేట్ అయిపోయాను అను కొన్ని రోజుల నుంచి నాకు బాలేదు హెల్త్ ఎండలకి వాటికి వీటికి సో నాకు ఇది తెలిసేసరికి అయ్యో ఒక మంచి మనిషిని కోల్పోయామే అని ఒకటే ఏంటంటే ఎవరైనా వెళ్ళిపోతాం ఎవరో ఇక్కడ శాశ్వతం కాదు కానీ వెళ్ళిపోయేటప్పుడు మంచి మాట మన గురించి అనుకునేటట్టుగా వెళ్ళిపోవాలనుకుంటాం ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మంచి మాటే అనుకుంటున్నారు వాళ్ళు రోల్ చేసే వాళ్ళు ఇప్పటికీ చేస్తారు వాళ్ళు ఎదవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడక్కర్లే మనం కానీ ఒకటేంటంటే ఎవరైనా అలవాట్లకి ఇలా బానిసలు అవ్వకండి ఇది ఒకటే నేను మెసేజ్ ఇద్దామను ఎవ్వరూ అలవాట్లకి బానిస అవ్వకండి ఏదైనా సరే మనం కంట్రోల్గా ఉన్నప్పుడు మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది మన కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్డ్గా ఉంటే ఇంకోసారి ఇలాంటి వార్తలు విన్న ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు రాకేష్ మాస్టర్ కూడా ఆయనకంటూ ఒక స్థాయి ఉంది ఆ స్థాయిని ఆయన వదిలేశారు అన్నీ వదులుకున్నారు ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇలా అయిపోయింది అది కొంచెం ఒక గుణపాఠంగా యంగ్స్టర్స్ అందరూ ఆలోచించుకొని మందుకి ఇండస్ట్రీలో ఉంటే మందుకు అలవాటు పడాలి పార్టింగ్ చేయాలి పబ్బింగ్ చేయాలి బయట తినాలి తాగాలి ఇలా చేస్తే ఇండస్ట్రీలో పేరు వస్తుందేమో బాగా కల్చర్ పెరుగుతుందేమో పరిచయాలు పెరుగుతాయేమో అని అలవాట్లకి బానిసలు అయిపోతున్నారు నేను చూస్తున్నాను వింటున్నాను సో ఇవన్నీ అవసరం లేకుండా కూడా నీ అంతటి నువ్వు నియమ నిబద్ధతో పనిచేస్తే నీలో టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తావు పార్టీలు పబ్బులు ఇవన్నీ చేసి మందులు గిందులు తాగకండి తాగితే ఎప్పుడు ఎలాంటి వార్తలు ఎప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో ఆహారం అలవాట్లే బాలేవు సో మనం ఇవన్నీ చేయడం మానేస్తే అందరికీ బాగుంటుందని నేను ఇప్పుడు పిల్లలందరికీ చెప్పబోతున్నా అలవాటుకి ఇలా బానిసవద్దు అన్నది